ఇప్పటి జిల్లా వర్గల్ జెడ్పీ పాఠశాలలో పీఆర్టీయూ కార్యవర్గ ఎన్నిక జరిగింది. మండల పీఆర్టీయూ అధ్యక్షునిగా మరోసారి భాస్కర్ రెడ్డి ఎన్నిక కావడం విశేషం. ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలచందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా గాయత్రి, కార్యదర్శులుగా నాగరాజు, వసంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ కారణంగా చాలా ఏళ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి యాజమాన్య వారిగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ నియమావళి నిర్దేశించిన లక్ష్యములకు కట్టుబడి ఉందని, ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి గౌరవంను నిలబెట్టదనని, ఎందుకంటే ఇవి ఎప్పుడూ ఇవ్వాలి సమస్యలు కావు. మనం మాట్లాడుకున్న సమస్య నేను చెప్పినట్టే ఒక పిఆర్సీఏ కొత్తది, మిగతా అన్ని 38 సమస్యలు అని మాట కూడా తెలియజేస్తాం. దాన్ని సాధించి పెట్టుకుంటే మనం గొప్పది. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరంతా కష్టపడితే మన తెలంగాణ వచ్చింది, మన గౌరవనీయ ఇంద్రసేన రెడ్డి కూడా వచ్చారు అంటనమాట. ఒకసారి చిరంజీవి సార్ దగ్గర పోదామని అందరం కలిసాను. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర 3 సభ్యులతో కమిటీ చేసింది, 6 నెలల సమయం ఇచ్చింది. ఆ కమిటీ ప్రతుల్ని, వారికి ఇచ్చిన విధి విధానం, వారికి 11 ప్రశ్నలు వేసిన కమిటీ ప్రభుత్వం, ఆ 11 ప్రశ్నల ఫైల్ మొత్తం మనం తెప్పించి మన రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసినాం. భవిష్యత్తు నిర్మాణం అనేది తరగతి గదిలో ఉంటే జరుగుతుందని చెప్పి మన సెప్టెంబర్ 5 చెప్పిండ్రు భక్తులందరూ. మేధావి కాదు, ఒకటే రోజు మన తెల్ల నుంచి టీచర్ యాడుకుంటాడు, భార్య యాడుకుంటాడు. కార్యవర్గంలో మరి అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి గౌరవనీయులు అన్నగారు భాస్కర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ, మరి మన ప్రియతమ నాయకులు, మన అందరి కృషితోని మరి ఎందరో ఇద్దరు లెజెండరీ నాయకులను ఓడించి గెలిచినటువంటి మన ప్రియతమ నాయకులు రఘుత్తమ్ రెడ్డి గారు. ఎన్నికలు హాజరై విద్యాసదస్సు కానీ, ఆ ధర్నా కానీ, ఏ కార్యక్రమం కానీ హాజరై విజయవంతం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. నాతోటి మండలాల జిల్లాల బాధ్యులందరికీ కూడా, వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నన్ను మళ్ళీ అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు. ఇక్కడ మీకు ఏ అవసరం వచ్చినప్పటికీ కూడా గత 30 సంవత్సరాలుగా నేనున్నాననుకుంటా, నేను మీ ముందు పనిచేస్తా ఉన్నా, ఇంకా ఎన్నిక పోయేది లేదు, ఈ వయసులో కూడా మీకు పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా.